హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి నుంచి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్తో ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు ఏంటి వాయిస్ ఏంటి పరీక్షా విధానం ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎంటర్టైన్ వీడియోస్నే కాదండి ఇటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ ని కూడా సపోర్ట్ అయితే చేయాలి కాబట్టి సో తప్పకుండా లైక్ చేసి మన వీడియోకి అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎస్ఎస్సి కి సంబంధించిన తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కావాలంటే మన జాబ్ యాప్ యాప్లో మీకు జస్ట్ ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్కే పండుగ సందర్భంగా ఇస్తున్నామండి సో తర్వాత ప్రైస్ అనేది విపరీతంగా హైక్ అయిపోతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో జాబ్ స్టూడియో యాప్ లింక్ ఇస్తాను సో కావాల్సిన వాళ్ళైతే మీరు కోర్స్ అనేది గా పర్చేజ్ అనేది చేసుకోండి ఎస్ఎస్సీతో పాటు ఆర్ఆర్బి బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీకు ఉపయోగపడుతుంది చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇచ్చాం కాబట్టి సో ఇమీడియట్గా అయితే తీసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వెల్ అని చెప్పేసి ఇచ్చారు సో మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా అప్లై చేసుకోండి సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఆ అప్లై అనేది చేసుకోవచ్చు గాయస్ మనకి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అంటే మహిళలు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ సర్వీస్ ఉస్మెన్ క్యాండిడేట్స్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయకుండానే మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మిగతా అభ్యర్థులు మాత్రం జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి సో ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సో మనకి మినిమం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారండి సో ఎవరైతే సిబిఎన్ విభాగంలో ఉన్నటువంటి హవాల్దార్ పోస్టులకు సంబంధించి సో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అలా కాకుండా సిబిఐసి విభాగంలో హవాల్దార్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇచ్చారు పాటు మనకి రిలాక్సేషన్స్ ఉంటాయండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఐదేళ్ళు ఓబీసీ క్యాడిడేట్స్కి మూడేళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పదేళ్ళు మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చే ఇచ్చారు సో గాయస్ మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పేపర్ వన్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో మనకి ఏ అంశాలు ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫోర్ పార్ట్స్ అయితే ఉంటాయి ఇంగ్లీషు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ చెప్పిన మనకైతే ఇస్తారు దీంట్లో మనకి నెగిటివ్ విధానం కూడా ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ విధానం అయితే ఉందని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది అయితే పేపర్ టూ డిస్క్రిప్టివ్ వచ్చేసరికి మనకి తెలుగులో కూడా మనకి రాసుకునే అవకాశం అయితే ఉంది పేపర్ టూ వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ అని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనం టాపిక్స్ కూడా గమనించండి సో మనకి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు మీకు టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు పేపర్ టూ వరకు మీరు తెలుగులో అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి పెన్ అండ్ పేపర్ విధానంలో మీరు అయితే సో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎగ్జామ్స్ పెట్టి పోస్టులకు సంబంధించి సెలక్షన్స్ అయితే చేస్తారు ఇక్కడ మనకి పేపర్ వన్కి సంబంధించి అలాగే పేపర్ టూకి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ అయితే ఇచ్చారు సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా పేపర్ టూ వరకు మీరు తెలుగులో అయితే రాసుకోవచ్చు ఇక్కడ ఏవైతే మనకి హవాల్దార్ పోస్టులు ఉన్నాయో ఓకేనా సో హవాల్దార్ పోస్టులకు సంబంధించి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఎంటీఎస్ పోస్టులకు అయితే అసలు కండక్ట్ చేయరు సో జస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి పోస్టులకు సంబంధించి కలెక్షన్స్ అయితే చేస్తారు సో ముందుగా మనకి ఇక్కడ హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పేసి చూసుకుంటే ముందుగా మనకి వాకింగ్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ మినిట్స్లో వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు తర్వాత మనకి సైక్లింగ్ వచ్చేసరికి మేల్ కి థర్టీ మినిట్స్లో ఎయిట్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో అలాగే మనకి హైట్ ఇచ్చారండి సో హైట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ అయితే మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే మినిమం హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది చెస్ట్ వచ్చేసరికి ఎక్స్పెన్షన్ లేకుండా సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పెండ్ అయిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెండ్ అయితే కావాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన హైట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అయితే మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది తర్వాత వెయిట్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ కేజెస్ అయితే మినిమం వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది పేపర్ వన్కి సంబంధించి మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకున్నట్లయితే యువకి సంబంధించి ముప్పై శాతం ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకేమో ఇరవై ఐదు శాతం మిగతా అన్ని కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా ఇరవై శాతం మార్కులు తెచ్చుకున్నట్లయితే పేపర్ వన్లో మీరు అయితే క్వాలిఫై అవుతారు తర్వాత మనకి పేపర్ టూ పెడతారు పేపర్ టూ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్స్ అయితే చేస్తారు సో మనకి పేపర్ టూకి సంబంధించి యువర్ క్యాండిడేట్స్కి ఏమో నలభై శాతం రావాలి మిగతా వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు శాతం మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక మనకి క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఏపీ వాళ్ళకేమో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ అండ్ విశాఖపట్నం అయితే ఇచ్చారు తెలంగాణ అభ్యర్థులకు ఏమో హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ అయితే ఇచ్చారు సో ఆ లొకేషన్స్ వెళ్ళి మీరు అయితే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు సో గాయస్ ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే సో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు జనవరి సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అంటే ఈ రోజు నుంచి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మనకి ఫిబ్రవరి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫ్రైడే వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది సో మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ మంత్లో అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి సో మీకు ఏమైనా కోర్సెస్ కావాలంటే ఎస్ఎస్సికి సంబంధించి సో పండుగ సందర్భంగా జస్ట్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్గా మీకు అందిస్తున్నాము తర్వాత ప్రైస్ వచ్చేసరికి హైక్ అవుతుందండి చాలా ఎక్కువ అయితే ఉంటుంది త్రీ థౌజండ్ రూపీస్ వరకు మీకు అయితే హైక్ అవుతుంది కాబట్టి సో జస్ట్ ఐదు వందల రూపాయలు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు కోర్స్ అనేది సో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకోండి సో కాయస్ వీటికి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి సో రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించి మీకు పేలబల్ వన్ ప్రకారం అరౌండ్ మీకు ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు సో మనకి జాబ్స్ అనేవి ఎక్కడ ఇస్తారు ఏ విధమైనటువంటి జాబ్స్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకి హవాల్దార్ పోస్టులు వచ్చేసరికి మనకి ఇవి కూడా మనకి సో గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు సో మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారు ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంబంధించి అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి సంస్థల్లో సో మీకు ఒక మంచి హోదాలో జాబ్ పోస్టింగ్స్ అయితే ఇస్తారు ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సాలరీస్ కూడా చాలా హెవీగా అయితే ఉంటాయి సో మనకి చాలా మంచి ప్యాకేజెస్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి నేను లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లోను అలానే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలు సో ఎవరికైనా ఎస్ఎస్సి కోర్స్ కావాలంటే ఇప్పుడే తీసుకోండి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ మీరు పే చేసి ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే చాలా బెనిఫిట్ పొందుతారు ఎందుకంటే మీకు అందులో సో ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి సో వీడియోస్ ఉంటాయి సో మీరు ఎన్ని కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు సో మీ ఇష్టం వచ్చినటువంటి టైంలో మీరైతే వాచ్ అనేది చేసుకోవచ్చు సో మీకు అర్థం కాకపోతే మరొకసారి అయితే రిపీటెడ్గా మీరైతే వాచ్ అనేది చేసుకోవచ్చు అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి సో ఆన్లైన్ టెస్ట్లు కూడా ఉంటాయి సో కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడే తీసుకోండి తర్వాత మీకు ఆఫర్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది విపరీతంగా హైక్ అవుతుంది ఓకే సో లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్